నాకు సీఎం పదవి ప్రజల భిక్షే. మరి ఇన్ని రోజులు ఏదో నువ్వు తెచ్చుకున్నట్టు మాట్లాడుతూ కదా సావన, ఎడమ కాలు చెప్పు అంటివి, ఏందో అంటివి. సాగర్కు జానారెడ్డి 30 ఏళ్లలో చేసింది ఏం లేదు. అనుమూల బహిరంగ సభలో ముఖ్యమంత్రి బాతాల పోశెట్టి, ఈరోజు ఈ సభను సభ జరగకూడదని మీరు నేను కలవకూడదని విపక్ష నాయకులు చేయని ప్రయత్నం లేదు. తలాతోకలేని వ్యవహారం ఇది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని సహా అందరూ విశేషంగా ప్రచారం చేశారు. సాగర్లో మాత్రం సభ జరగొద్దని అడ్డుకునేందుకు హైకోర్టుకు ఎన్నికల సంఘానికి వెళ్లారు. ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, ముద్దాయి లాక్ బురాకో చేతేతో క్యా హోతా వహీ హోతా హే జో మంజూర్ ఏ ఖుదా హోతా హే. ఇతరు నా గురించి ఏమి అనుకుంటే ఏముంది, దేవుడు ఏది అనుకుంటే అదే జరుగుతుందని చెప్పి ఓ సామెత ఇడిచిండు. మళ్ళా గాడిదల గడ్డేసి ఆవులకు పాలు పిండి ఇవన్నీ మళ్ళా డైలాగులు. ఇని 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 జనము ఆఖరికి వాతాల పోసేటి సభ ఎంత అద్భుతంగా జరిగింది. ఎరికేనా ఖాళీ కుర్చీలతోటి ఫస్ట్ పైకమించిన కాడికి వచ్చిరే, గింత కంటే ఎక్కువ నావా 500 అన్నట్టుగా. ఇక ఖాళీ కుర్చీలు ఓదికు పోసెట్టి మాట్లాడుతుంటే, ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతుంటే ఎట్లుంటుండే, ఓ ఎగిరెగిరి దుంకేది జనము, చూసేది అబ్బో అనేది. ఈలలు సీటీలు ఈయన లొలివెట్టుడు మధ్యలో, ఏ సీటీ లాపాలే బాబు, ఏ ఇది ఆపాలే బాబు, ఏ ఈడియట్, ఏ సన్నాసి అని తిడతా ఉండే జనాన్ని. ఇక నిన్న తిట్టతాను కూడా జనం లేకుండా అయిపోయారు. సాగర్లో సర్కారు వారి పార్టీ కేసీఆర్ పార్టీ సత్యనాశనానికి దారితీసింది. టీఆర్ఎస్ పార్టీ సాగర్లో గెలిచే అవకాశాలు దాదాపుగా కనుమరుగైపోయినాయి. తాజాగా సర్వేలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు. దానికి నిదర్శనమే ఇగో నిన్న సాగర్ సభలో కేసీఆర్ సభలో కేసీఆర్ మాట్లాడుతుంటే జనం చూడరు ఎట్లు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఈ నియోజకవర్గంలో కూడా ఉంది, గిరిజనులు ఉన్నారు కాబట్టి వివిధ మండలాల్లో ఉంది కాబట్టి డెఫినెట్ గా నీ పోడు భూముల సమస్యను కూడా ప్రజా దర్బారు పెట్టి అవసరమైతే నేను 2 రోజులు ఉండేది సార్ ఎక్కండి, మిమ్మల్ని అందరినీ వినిపించి మాట్లాడి రాష్ట్ర యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి ఈ పోడు భూముల సమస్య రాష్ట్రం ఎట్లా చేసేది ఉంది, నాగార్జున సాగర్ నుంచే దానికి శ్రీకారం కూడా చుట్టమని చెప్పి మనం చేస్తా ఉన్నా, ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తా. నేను ఇంతకు ముందే మీకు మనవి చేసినట్టు మిత్రుడు కడా రంజయ్య కూడా మంచి నిర్ణయం తీసుకొని పుణ్యమే వీళ్ళు ఎప్పుడో పరిష్కారం చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆ సమస్య ఈ నియోజకవర్గంలో కూడా ఉంది, గిరిజనులు ఉన్నారు కాబట్టి వివిధ మండలాల్లో ఉంది కాబట్టి డెఫినెట్ గా నీ పోడు భూముల సమస్యను కూడా ప్రజా దర్బారు పెట్టి అవసరమైతే నేను 2 రోజులు ఉండేది సార్ ఎక్కండి, మిమ్మల్ని అందరినీ వినిపించి మాట్లాడి రాష్ట్ర యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి ఈ పోడు భూముల సమస్య. సో అది పరిస్థితి, బాతాల పోసేటి మాట్లాడి బతిలాడుతున్నాడు జనాన్ని. అయినా కూడా ఇట్లా లేదు, ఎన్నిసార్లు ఇంటారు రాయనారు ఈ సోది, వచ్చినప్పుడల్లా పాత టేప్ రికార్డ్ల పాటలు వినిపించినట్టే కథ. అదే పాట పాడిందే పాడరా కేసీఆర్ పాడరా అన్న పాటరా అన్నట్టు అదే పాట పాడుడుతోని జనానికి తీసుకొచ్చింది. పైకం పెట్టి తీసుకొచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఎవడు లేక పై ఏం చేయాలన్న ఉద్దేశంతో ఖాళీ కుర్చీలకే చెప్పుకుంటూ పోయింది ఆఖరికి బాతాల పోసేటి. సభ గట్లయిందిగా.